విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సోమవారం విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు। వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాల విద్యార్థులకు గత 3 సంవత్సరాలుగా ఫీ రీయింబర్స్‌మెంట్స్ ఇవ్వడం లేదని కళాశాల ముందు ఉన్న రోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు। హైదరాబాద్ నుంచి వస్తున్న తాండూరు వెళ్తున్న తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విద్యార్థులు అడ్డుకున్నారు। తమ సమస్య పరిష్కరించే వరకు తాండూరు వెళ్ళనివ్వమని మొండికేశారు। ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో ఫోన్ లో మాట్లాడారు। ప్రిన్సిపల్ ఛాంబర్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కళాశాల ప్రిన్సిపల్ మందరిక తో చర్చలు జరిపారు। అనంతరం త్వరలో విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు। रोहित रेड स्वामी रेवर चुप्कटे मैडम दाम वो मालातना मैडम मैडम एनक रे मैडम दूर के फोन मालात मैडम मैडम असल वाले मुद्दे रोड मुद्दे मैडम स्कालशिप
ప్రతి ఒక్క కాలేజీల 2000 ఫీజ్ ఇస్తున్నారు స్వామి, రీఎంబర్స్మెంట్ మేము తీసుకుంటామని చెప్తున్నారు. మా కాలేజీల మాత్రం 100% అన్ని తినకున్నా సరే ఫీజ్ కట్టాలి స్వామి. अंत गेम इलास ग्रूप ప్రైవేట్ హాస్టల్ ఉంటారు వాళ్ళు పొద్దున్నే వండుకొని వాళ్ళది వాళ్ళు చేసుకోవడానికి రాదు, లంచ్ తీసుకొని రావాలంట, తీసుకురాకపోతే పొద్దున పోయి మధ్యాహ్నం రాలేమవుతుంది మార్నింగ్ 10 to 4:30 వరకు లంచ్ చేయకుండా ఉంటారా సార్? డైలీ ఏమన్నా టిఫిన్ తెచ్చుకోకపోతే ఎవరో ఒకరు చెప్పండి రా ఎమ్మెల్యే సార్, వాళ్ళతో ఒకసారి పేపర్ మీద రాయమని చెప్పరా సార్? ఒక్కటి సార్ అన్ని ఓని ఇంత స్ట్రైక్ చేసిన గంటన్నర సేపట్ల గంటన్నర అవుతుంది మేడం, ఎందుకు రాలేదు సార్? స్టాఫ్ ఎందుకు రాలేదు? నాకు ఒక్కటి చెప్పండి, స్టాఫ్ వచ్చింది అన్నం తిండికో సార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అయిపోతుంది.
ఇది షార్ట్ అవుట్ అయిపోయినట్టు కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే ఇప్పుడు పెండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పండి వాళ్ళకు ఇంపార్టెంట్ సమ్లో మీరు మీరు దయచేసి ఇక్కడంతా విరమించుకోండి. ఈ రెండు రెన్యువల్స్ అవి సర్టిఫికెట్స్ ఇస్తాం సార్ ఫీజు కట్టాం ఎట్లా స్కాలర్షిప్ పడతా కదా సార్ ఇప్పుడు 2 ఇయర్స్ వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ లో కనీసం మేము సార్ రియంబర్స్మెంట్ వచ్చేది వస్తుంది మీరు ఫీజులు కట్టాల్సింది 3 ఇయర్స్ నుంచి 3 సంవత్సరాలు ప్రిన్సిపల్ గారు మీరు కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు కాలేజ్ వాళ్ళే మాకు సబ్మిషన్ చేయలేదు అని అంటే లైక్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంది కదా విఠల్ సార్ దగ్గర నుంచి షుకోటు రిజిస్టర్ నేమంటున్నాను సీ వాట్ ఎవర్ ఇస్ ద ప్రాసెస్ ప్రిన్సిపల్ ఐ అండర్స్టాండ్ సో ఇఫ్ యు కెన్ కీప్ సంబడి ఫ్రమ్ యువర్ సైడ్ టు ఫాలో దిస్ థింగ్ అన్ని కాలేజ్ కి వచ్చేసి ఇంకా కాలేజ్ కి రాకుండా ఉండడం కాలేజ్ కాదు సార్ ఏవీ కాలేజ్ కు రాలేదు ఆంధ్రమేళ సభకు రాలేదు కొన్ని కాలేజెస్ ఉన్నాయి అవి ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ గా ఉన్నాయి ఏమైపోయిందంటే మీరు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ వి ఓవర్ లుక్ లా ఎయిడెడ్ గానే పోయేసారు కాబట్టి ఎయిడెడ్ స్కాలర్షిప్ మీరు మా పబ్లిక్ రిప్రజెంటేటివ్ దృష్టికి తీసుకురావచ్చు కదా సార్ సార్ మీకు తెలియక మన తాండూరులో కూడా ఎయిడెడ్ కాలేజ్ నేను అడుగుతే మేడం చెప్తున్నారు సార్ స్పెషల్ ఉన్నాయి కదా పీపుల్స్ కాలేజ్ కి వచ్చేసారు కదా చేస్తాయి అని నేను ఏమంటున్నా ఇప్పుడు తాండూరులో పీపుల్ డిగ్రీ కాలేజ్ కి వచ్చినాయి what has happened in other colleges so they are rectifying it registrar ni kuda concern nenu so registrar daggarki ma documentation anta villaku 3000 vachindi సెల్ఫ్ ఫైనాన్స్ రాలేదు ఎయిడెడ్ లాగా వీళ్ళకి స్ట్రీమ్లో 3000 వచ్చింది అది మీరు సర్టిఫై చేయండి అని ఆ డాక్యుమెంటేషన్ వీళ్ళకి వచ్చిన ప్రొసీడింగ్స్ కూడా పెట్టి రిజిస్ట్రార్తో మాట్లాడాను ఇప్పుడు వాళ్ళు కూడా మేనేజ్మెంట్ తరఫు నుంచి వాళ్ళు మీకు ఫెసిలిటీస్ ఇవ్వాలంటే ఫీజులు కడితేనే వాళ్ళు ఇవ్వగలుగుతారు నువ్వు కట్టింటావు బట్ డెఫినెట్లీ ఎంతో కొంత బ్యాక్లాగ్ అయితే ఉండింటుంది కదా వాళ్ళు బ్యాక్లాగ్ లేదు వాళ్ళు కంప్లీట్గా బ్యాక్లాగ్ ఏదైతే ఉండరు కదా ఈరోజు మీరు బాధ్యతగా తీసుకొని మీరు 5-6 మంది ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో ఇదే బాధ్యత మీరు ఫీజులు కట్టియండి పనిచేయండి ఇప్పుడు స్టూడెంట్స్ నుంచి వీళ్ళంతా కొంతమంది ఉన్నారు కదా వీళ్ళని కూడా మీ ఫెసిలిటీ మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ చేయండి ఇప్పుడు మేము చదువుకున్న రోజులలో ఈవెన్ వీ వేర్ ఇన్ ద కమిటీస్ ఇప్పుడు నేను స్వీడన్ లో చేసిన యుఎస్ లో చేసిన ఏడ చేసిన మమ్మల్ని కూడా కమిటీలో పెడతారు పెట్టేసి అయితే మీరు చేయండి ఇప్పుడు డిఫాల్టర్స్ లిస్ట్ ఏదో ఇది యూ గివ్ ఇట్ టు దెమ్ ఆల్సో ఇట్ విల్ బి దేర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు కలెక్ట్ ఫీజెస్ ఫ్రమ్ దెమ్ ఇప్పుడు ఎలా చేశారు అట్లా ముందటి నుంచి ఎప్పటి నుంచో ఫీజు కడుతున్నాం ఎప్పటి నుంచో ఫ్యాన్ లేదు లైట్ లేదు ఇప్పటి నుంచే కాదు ఈ రెండు షార్ట్ అవుట్ అయిపోయినాయి ఇప్పుడు మేము ఫీజు కట్టనందుకు ఇవి చేపియాలన్నారు ఎప్పటి నుంచో ఫీజు కట్టక ముందు ఎప్పటి నుంచో లేనందుకే స్వామి ఇప్పుడు లేదు ఇప్పుడు ఫీజు కట్టనందుకు ఎప్పటి నుంచో మాతో పైసలు తీసుకోవాలి సెకండ్ ఇయర్ 12,000 రావాలి 3,000 వస్తున్నాయి మీరు 2 సార్లు చేశారు కదా మిగతా మీరు ఆరోజు నుంచి డిగ్రీ కాలేజ్ కాలేజ్
మనం కమిటీ అప్రూవల్ చేపిస్తే ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ నేను ట్రై చేస్తాను ఆల్రెడీ మాట్లాడారు డాక్యుమెంటేషన్ పంపమన్నారు ఇవాళ డాక్యుమెంటేషన్ పంపించి ప్రాబ్లమ్ సాల్వ్ జేడి గారు నేను పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే తాండూరు మాట్లాడుతున్నాను నమస్తే ఇప్పుడు మన వికారాబాద్ ఎస్ఏపి కాలేజ్ ఉంది కదా వీళ్ళకు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి స్కాలర్షిప్ రాలేదంట చెప్పండి ఓకే సో అది మీరు కొంచెం రెడీ గారు అది ఇమీడియట్లీ ఈరోజు తెచ్చిస్తారు వాళ్ళు ఈరోజు అన్ని డిస్ట్రాక్ లెటర్ ఈరోజు ఇస్తారు ఇమీడియట్గా ప్రాసెస్ చేయాలి ఇమీడియట్గా ప్రాసెస్ చేసి అది వెంటనే ప్రాసెస్ చేసి చేయండి ఎందుకంటే వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ ఇక్కడ చాలా డిస్టాంటెడ్ ఉన్నారు కొంతమంది కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు ఇది సరే ఓకే అది అవ్వగానే ఇమీడియట్లీ చేయండి మళ్ళీ ఏదైనా ఇష్యూ ఉంటే నాకు చెప్పండి థ్యాంక్ యూ చెప్పండి ఈరోజు ఎవరు వెళ్తున్నారమ్మా ఓకే సో వాళ్ళు అక్కడ ఇప్పుడు అందువే ఉన్నారంట దే గివ్ ఇట్ టు యూ జేడి గారు అది ఇమీడియట్లీ ప్రాసెస్ చేయండి రీఎంబర్స్మెంట్ కూడా మీరేనా స్కాలర్షిప్ అండ్ రీఎంబర్స్మెంట్ రెండు కూడా ఓకే ఓకే థ్యాంక్ యూ ఈ టూ ఇష్యూస్ కూడా ఈరోజు రిజిస్ట్రార్ సిన్స్ సంతకం పెట్టిన పేపర్ ఇస్తున్నారు సో అది ఇవ్వగానే ప్రాసెస్ చేయమని చెప్పినా చేస్తారు సో ఈ రెండు ఇష్యూస్ మీ ఫస్ట్ టూ ఇష్యూస్ షార్ట్ అవుట్ అయిపోతుంది నెక్స్ట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ది ఎవరు చూస్తారు మేనేజ్మెంట్ నుంచి మేనేజ్మెంట్ ఆయన ఏం చేస్తున్నారు అసలు కాలేజ్ కాలేజీలో లేదు ఉన్న వాస్తవం పిల్లలు చెప్పింది 100% కరెక్ట్ అది ఏడ చూసినా దుమ్మే ఉంది అసలు ఒక లైట్ లేదు ఫ్యాన్ లేదు నథింగ్ ఇస్ దర్ సో దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఇంత అధ్వానమైన పరిస్థితులు ఉండడం అనేది ఇది పద్ధతి కాదు అండ్ వెన్ దే ఆర్ పేయింగ్ ఫీజ్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఇంతకంటే బ్రహ్మాండంగా ఉంటున్నాయి అంతేనా నేను ఒక సబ్మిషన్ దే ఆర్ పేయింగ్ ఫీజ్ అంటే సార్ మీరు ఎంతమంది స్టూడెంట్స్ పే చేశారో అకౌంట్ కూడా చూడవచ్చు యాక్చువల్గా మాకు 50% ఆఫ్ ద ఫీ కూడా కలెక్ట్ అవ్వట్లేదు ఐ హ్యావ్ 34 స్టాఫ్ వాళ్ళని ఎంటైర్ ఇవి మెయింటెనెన్స్ ప్లస్ వాళ్ళ స్టాఫ్ సర్వీస్ సో వీళ్ళు ఫీజ్ 50% కూడా రేస్ కాకుంటే ఇప్పుడు మేడం ఈ ఫైనల్ ఇయర్ రా మాకు ఇట్లా మెల్లె మాట్లాడుతుంది కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రా స్వామి రీఎమినేషన్ ఫీజ్ కోసం అడిగితే మీరు ఫస్ట్ నా దగ్గర నడుండి ఏమన్నా గవర్నమెంట్ ఇంకోటి మేము ఫీజు కట్టకపోతే అంటికెట్ ఇంకోటి నేను ఫీజు కట్టుకోలేను అంటే
ఎంతో మంది స్టూడెంట్స్ కి 10,000 మీరు కూడా స్టూడెంట్స్ అందరూ మీరు చెప్పాలి సో జేడీ తో మాట్లాడి అన్ని డాక్యుమెంటేషన్ చూసిన మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ అనేవి ఎయిడెడ్ కాలేజ్ అని ఉన్నందువల్ల ఎయిడెడ్ కాలేజ్ అన్న పేరు మీద ఏమైపోయిందంటే అక్కడ టెక్నికల్ గా మిస్టేక్ అయిపోయింది. ఇప్పుడు అంతా ఆన్లైన్ కదా సార్. ఎయిడెడ్ కాలేజ్ కనుక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ కూడా ఏడియం కొట్టేయటం వేరే కాలేజ్ ఎందుకు కలిసి పడుతుంది మా కాలేజ్ ఎందుకు పడుతుంది.